రాష్ట్రంలో పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. నకిలీ విత్తనాలు, నాణ్యత లేని పురుగుమందులు, వాతావరణ మార్పులు, తెగుళ్లు ఇలా అన్నీ కలగలిసి రైతన్నలను నట్టేట ముంచుతున్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలో నాసిరకం పత్తి విత్తనాలు అంటకట్టారని, పంట కాలంతో పాటు తమ రెక్కల కష్టం, పెట్టిన పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరులా మారాయని సాగుదారులు వాపోతున్నారు. జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించాలని బాధితులు ఆందోళన బాటపట్టారు. గతేడాది పత్తిమాని, కంది, పెసర, మినుము, సోయా వంటి అపరాల పంటల వైపు మళ్లిన రైతులకు ఆ పంటలు నష్టాలని చవిచూపడంతో పత్తి ధరలు ఆకర్షణీయంగా మారటంతో ఈ ఏడాది అధిక శాతం మంది రైతులు పత్తికే మొగ్గు చూపారు. సంగారెడ్డి జిల్లా కేశవపట్నం పరిధిలో దాదాపు 15,000 ఎకరాల్లో తెల్ల బంగారాన్ని సాగు చేశారు. ఆరంభంలో వర్షాలు లేకపోయినా వాతావరణం అనుకూలించటంతో ఏపుగా పత్తి పంట ఎదిగింది. అయితే పూతా కాతా తక్కువగా వచ్చి ఆ వచ్చిన కాయలకు సైతం చీడపీడలు సోకి గుడ్డి పత్తి వచ్చింది. దీనికి తోడు తీత దశలో కురిసిన వర్షాలతో పంటంతా దెబ్బతింది. మేము ఇత్తనాలు తీసుకున్నాం, తీసుకొని వేసినాం, వేసినాకల్లా వేసినాం, మళ్ళీ 2 ట్రిప్పులు వేసాం, వానలు అంటే అది వేసినాము, లేవలే కొన్ని దెబ్బ కూడా తిన్నాయి, తిన్నాకల కూడా మళ్ళీ ఏమైంది, మళ్ళీ వేసినాం కూడా మందులు కొట్టినా ఇందులో కొట్టి ఏం సక్సెస్ కాలేవు, కాయ కూడా లేదు, పూత మాత్రమే ఉన్నది బాగా, అలా కాసా కాత కాసింది అంతా పుచ్చుకాయ, అయిన కాయ కూడా మొత్తం రాలిపోకుండా అధికారులు ఏమంటారు, మా చూస్తాం చేస్తాం అంటున్నారు వాళ్ళకి. మా దగ్గర ప్రస్తుతం వర్షాలకు మంచిగా లేచినాయి, పత్తిలు నాటడం మంచిగా ఉన్నది, కాయ వచ్చేసరికి కాయలో పొరుగుంది, చెడు పాల్ట్ మొత్తంలా నకిలీ విత్తనాల దెబ్బ. వాళ్ళేమంటారు చూస్తాం పరిశీలిస్తాం ఇంకా చేస్తాం ముందుకు ఇంకా చేస్తామని 4 తింపవటి. పత్తి పంటకి చివరి దశలో ఆశించే గులాబీ రంగు పురుగు ఈ ఏడాది వర్షానంతరం తీవ్రంగా వ్యాప్తి చెందింది. దీంతో పత్తికాయలన్నీ గుడ్డిపూలుగా మారుతున్నాయని రైతులు వాపోతున్నారు. నాసిరకం పత్తి విత్తనాల వల్లే చెట్టు ఏపుగా పెరిగి కాయలు లేకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ ట్రాక్టర్లపై రాస్తారోకో చేశారు. వర్షం గినా అనుకూలంగా మంచిగా పడదు పత్తికి, అనుకూలంగా మొలకలకు గూడ గిడ బాగా వచ్చింది, అంత బాగా 100 5 గిన కరెక్ట్ లేవు, అవి మొత్తం పని కూడా చూస్తే మొత్తం పుచ్చుకాయ, ఒక బాగా మలుతుంది, 3 బాగా వాళ్ళకి వచ్చింది. ఈ దిగుబడి చేయాలి చూస్తే మాత్రం తోట మస్తు పెరిగింది, ఉన్న బలం అంతా తోట తీసేసింది, కానీ ఇప్పుడు తీయనికి పోతే మాత్రం రైతులందరూ కన్నీరు తప్ప ఇంకేం లేదు. వచ్చే కూలలో లేబర్ పిలిపిస్తే వాళ్ళకు రోజుకు కిండాలు ఎంబటోళ్ళు వాళ్ళు ఎప్పటికి ఒక మనిషి, ఇప్పుడు ఎంపుతారు 5 నుంచి 15-20 తప్ప ఇక దగ్గర, ఇదివరకు 17-15 పత్తి, ఇప్పుడు 2 ఎదిగినా నమ్మకం లేదు చేయాలి చూస్తే పొలాల పోయి చూస్తే. ఎకరానికి 15,000-20,000 వరకు కౌలు, ఇతరాత్ర ఖర్చులు అన్నీ కలిపి 30,000 దాటి ఖర్చైనా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. నాసిరకం విత్తనాల వల్లే పూర్తి దిగుబడులు తగ్గాయంటూ రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. సీజన్లో మార్కెట్లోకి వచ్చే వివిధ కంపెనీల విత్తనాలపై వ్యవసాయ అధికారుల దృష్టి లేకపోవడమే ఈ పరిణామాలకు కారణమని, తక్షణమే రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. ఖరీఫ్ సీజన్లో పెద్ద ఎత్తున ఈ నకిలీ విత్తనాలు మార్కెట్లో రావడం జరిగింది. ఎకరాకు 2 రావట్లేదు. ఈ యొక్క సదాశివపేట మండలం కానీ, కొండపూర్, మున్పాలి, మిగతా జిల్లా మొత్తం ఎక్కడ చూసినా ఈ యొక్క నకిలీ విత్తనాలే ఇవ్వడం జరిగింది. కొత్త విత్తనాలు మార్కెట్లోకి వచ్చి దానిపై ఈ యొక్క అగ్రికల్చర్ అధికారులు మాత్రం ఎక్కడ కూడా విత్తనాల మీద ఖరీఫ్ స్టార్ట్ కాగానే విత్తనాలు ఏమొస్తున్నాయి మార్కెట్లోకి, ఎక్కడెక్కడ ఏమి ఇస్తున్నారని దానిపై చర్యలు చూసి చర్యలు తీసుకోవాలి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే 13 ఎకరాల్లో BT3 పేరుతో మ్యాన్సాంటో, మైకో 2 కంపెనీలు దొంగతనంగా అనుమతి లేకుండా విత్తనాలను విడుదల చేశారు. అది 2 ఎత్తు పెరిగినప్పటికీ కూడా ఖాతా పూతా లేదు, ప్రభుత్వం కూడా అంగీకరించింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి గారు స్వయంగా లేఖ రాసి అలాంటి విత్తనాలు దొంగతనంగా వదిలిపెట్టారు, వాటి పరిహారం కంపెనీలు ఇవ్వాలి అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. దీని మీద వ్యవసాయ శాఖ మంత్రికి, అలాగే ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, పర్యావరణ శాఖ మంత్రికి, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం కలిగించుకొని నష్టపోయినటువంటి రైతులందరికీ ఎకరానికి 50,000 పరిహారం వచ్చేంత వరకు ప్రభుత్వం వెంటనే కంపెనీల మీద చర్య చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. సదాశివపేట మండలం పత్తి రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పత్తి పొలాల్లో వెళ్లిన అధికారులు, శాస్త్రవేత్తలు పత్తి పంట పెరగటమే తప్ప కాయలు లేవని నిర్ధారించారు. ఏ రకం విత్తనాల్లో ఈ రకమైన సమస్యలు ఉన్నాయో గుర్తించి పై అధికారులతో పాటు సదరు కంపెనీలను సంప్రదించడం జరిగిందంటున్నారు. ఈ రీసెంట్గా మనం గమనించింది ఏంటంటే పత్తి పంటలో కొంచెము హై వెజిటేటివ్ గ్రోత్ ఉంది, పూతా ఖాతా చాలా తక్కువ ఉంది, 5-12 వరకు కాయలు ఉన్నాయి. దానివల్ల రైతులు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది.
ఎక్కడెక్కడంటే వట్టిపల్లి, ఆందోలు, కొండాపూర్, సదాశివపేట. అక్కడ మునిపల్లికి డాట్ సైంటిస్ట్ వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేశారు. వారు ఏమన్నారంటే విజిటేటివ్ గ్రోత్ బాగుంది, తర్వాత పూతలే 10 నుంచి 12 కాయల వరకు ఉన్నాయి అని నిర్ధారించడం జరిగింది. ఆ కంపెనీని గుర్తిస్తే అజిత్ కంపెనీ అని తెలియడం జరిగింది. దాన్ని మేము కంపెనీకి క్లారిఫికేషన్ ఇవ్వమని లెటర్ ఇవ్వడం జరిగింది. నాసి రకం విత్తనాలు, నకిలీ బయో ఉత్పత్తులు, నకిలీ మందుల వల్ల లక్షల రూపాయలు పెట్టుబడులతో పాటు పంటకాలాన్ని నష్టపోతున్నారని రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. ఈ ఏడాది పత్తి పంటతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.